Hello friends, welcome to Damo Education. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో మనము అడిషను ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఈజీగా ఏ ట్రిక్స్ యూజ్ చేసి అడిషను మనము ఎలా చేయాలనేది నేర్చుకుంటాం. సో ఇక్కడ మొదటగా ఫస్ట్ సమ్ ఏం తీసుకున్నామంటే 2, 9 తీసుకున్నారు. సో 2, 9 ఇది ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 9. సో 9ని మైండ్లో పెట్టుకోవాలి. ఇలా సింగిల్గా ఇచ్చినప్పుడు 9ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో 2ని మనం ఎన్ని రాసుకుంటామంటే 2 లైన్స్ రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఇలా ఒకటి రాసేటప్పుడు సో దీనికి మనం ఏం చేస్తామంటే 9 ఆఫ్టర్ 9 తర్వాత ఏమొస్తుంది? 10, 11. సో ఇక్కడ మనము 11 రాసుకుంటామన్నమాట. సో అది ఆన్సర్ వస్తుంది మనకి. సో 9 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఇలా సింగిల్గా ఇచ్చినప్పుడు మనకు పెద్ద నెంబర్ ఏదో అది మైండ్లో పెట్టుకొని మిగిలిన నెంబర్కి మనము లైన్స్ డ్రా చేసుకొని 9 వదిలేసి 9 తర్వాత ఈ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10. సో 10, 11 అలా కౌంట్ చేసి కింద ఆన్సరు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 21, 46ని అడిషన్ చేయమంటున్నారు. సో 21, 46ని అడిషన్ చేసి చేయాలి అంటే మొదటగా ఫస్ట్ మనము రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో వర్టికల్ అడిషన్ అనమాట. మనము ఇలా వర్టికల్ అంటే పైనుంచి కిందకి అడిషన్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ 1 ఉంది, 6 ఉంది. సో 1, 6 ఆఫ్టర్ 1 ఉంది. సో 1 ప్లస్ 6 ఎంత? 7 అవుతుంది. దాని కిందే ఎగ్జాక్ట్గా 7 రాసుకోవాలన్నమాట ఈ లైన్ ఈ రెండు నెంబర్ల కింద. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ 2, 4. సో 2 ప్లస్ 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో మనము 67 అని ఇలా రాసేసుకుంటాం. అది 67. సో ఇలా అవుతుంది అన్నమాట 67. నెక్స్ట్ 46 ప్లస్ 57. సో ఇక్కడ 46 ప్లస్ 57 దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 6 ప్లస్ 7 అనేది అడిషన్ చేసుకోవాలి. ఇట్లా రైట్ సైడ్ నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ 6 ప్లస్ 7 ఇన్ మైండ్ 6 తర్వాత. సో 7 ప్లస్ 6 మనకు యాడ్ చేస్తే 7 ప్లస్ 6లో మనకు 13 వస్తుంది. సో ఇక్కడ ఈ 13 కదండి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రాస్తాను 13. ఇలా వచ్చినప్పుడు మనము రైట్ సైడ్ ఉన్న నెంబర్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 6, 7 తర్వాత 6 దాని కింద రాసుకోవాలి 3. ఈ 1 లెఫ్ట్ సైడ్ ఉండేది ఇలా పైకి కానీ కిందికి కానీ రాసుకోవాలి. ఇక్కడ పైన రాసుకోవచ్చు లేదా కింద రాసుకోవచ్చు. నేను కింద ఇక్కడ రాసుకుంటున్నాను. సో 1, 3 అనమాట. సో 13 కాబట్టి 3 ఇక్కడ రాసుకున్నాను. 1 ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి పంపించాలి అడిషన్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకు 5 ఉంది, 5 ప్లస్ 4. సో 5 ప్లస్ 4 ఎంత? 9. 9 ప్లస్ 1, 10 అవుతుంది. సో 103 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 103. ఇలా చేయాలి 103. ఈ 2 డిజిట్స్నే చూద్దాం. ఇప్పుడు 9 ప్లస్ 3. సో 9 మైండ్లో పెట్టుకొని 3 కౌంట్ చేయాలి. 9, 10, 11, 12. సో 12లో మనము 2 ఇక్కడ రాసుకుంటాము. 1 పైన కానీ కింద కానీ రాసుకుంటాము. ఇక్కడ రాసుకొని పైన రాసుకొని పైన కానీ ఇక్కడ కానీ రాసుకుంటాం. సో 12ని మనం రైట్ సైడ్ నెంబర్ ఇక్కడ వేసుకున్నాం. 1 ఇక్కడ వేసినాం. సో 3 ప్లస్ 0, 3నే వస్తుంది. 0 యాడ్ చేస్తే మనకు 3నే వస్తుంది ఏ నెంబర్కైనా. 3 అంటే ఆ నెంబర్ తీసుకున్న నెంబరే వస్తుంది. ఇక్కడ 3 కాబట్టి 3 వస్తుంది. 3 ప్లస్ 1, 4, 42 అయిందనమాట. నెక్స్ట్ 3 డిజిట్స్తో ఇచ్చారు. 3 డిజిట్స్తో ఎలా చేయాలి? ఇక్కడ 2 ప్లస్ 3 మనకు తెలుసు. 3 తర్వాత 2, 5 వస్తుంది కలిపితే. నెక్స్ట్ 4, 1 ప్లస్ 4 ప్లస్ 1, 5. దెన్ 3 ప్లస్ 1, 4. సో 455 ఇది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సో 7, 3, 3 ఉందన్నమాట. 7 ప్లస్ 3. ఫస్ట్ మనం ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుంది? ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుంది? ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో 10 రావాలి అంటే ఏ రెండు నెంబర్లు కలిపితే 10 వస్తుంది? దాని తర్వాత మిగిలిన నెంబర్ని అడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 7 ప్లస్ 3 రెండు యాడ్ చేసి మనకు 10 వస్తుంది. 10 ప్లస్ 3 చేయాలి కదా. 3 ఉంది కదా. 10 ప్లస్ 3 ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఇక్కడ 1 రాసుకొని ఇక్కడ 3 రాసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ 1 రాసుకొని ఇక్కడ 3 రాసుకోవాలి. సో ఇక్కడ మనకి
ముందు చెప్పినట్టు 7 + 3 = 10 = 13 అవుతుంది. ఇక్కడ మనం 1 ఇక్కడ వేసుకొని ఇక్కడ 3 వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్స్ కలిపితే మనకు 10 వస్తుందో చూసుకోవాలి. సో 8 2 కలిపితే 10. సో 10 + 4, సో 10 + 4 14, 14 + 1 15. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 5 వేసుకొని 1 ఇట్ సైడ్ వేసుకోవాలన్నమాట, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ 5 వేసుకొని 1 లెఫ్ట్ సైడ్ వేయాలి అది అన్నమాట. నెక్స్ట్ 5 ఇక్కడ 6 7 8, సో 8 అనేది మనకు ఉందన్నమాట. సో 853 ఇది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కూడా మనము ఈ 3 నెంబర్స్లో మనకు 10 ఏ నెంబర్స్ని కలిపితే వస్తుందనే చెక్ చేసుకోవాలి. 7 + 3 యాజ్ యూజువల్ 10, 10 + 1 11 అవుతుంది. ఇక్కడ 1 ఇక్కడ 1 వేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు 4 6 5 1 ఉంది. ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుంది? 6 + 4, సో అవి రెండు కలిపితే 10. 10 + 5 15, 15 + 1 16. సో ఇక్కడ 6 ఇక్కడ 1 ఇక్కడ 6 వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుందో చూసుకోవాలి. 8 + 2 10, 10 + 1 11, సో ఇక్కడ 1 ఇక్కడ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9 ప్లస్, సో ఇక్కడ మనకు ఏ రెండు నెంబర్లు కలిపితే 10 వస్తుందో చూసుకోవాలి. 9 + 1 కలిపితే మనకు 10 వస్తుంది, అర్థమైపోయింది. 9 + 1 10, 10 + 4 14, 14 + 2 16. సో ఇక్కడ ఇది అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకుంటే మనకు, సో ఇప్పుడు ఇది అయింది కాబట్టి మనము ఇది తీసుకోవాలి. సో ఇది తీసుకొని ఇక్కడ ఇవి 5 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ సైడ్ నుంచి చేసుకోవాలి. ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుందో చూసుకోవాలి. 5 + 5 10, 6 + 4 10. ఇప్పుడు 10 + 10 20, ఇక్కడ 2 వేసుకొని ఇక్కడ 0 వేసుకోవాలి, 20 అయిందనమాట. నెక్స్ట్ ఈ సిరీస్లో ఏ రెండు నెంబర్లు కలిపితే మనకు 10 వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 10. 6 + 4 10, 5 + 5 10, 6 + 4 10, 10 10 కలిపితే 20, 20 + 2 22. సో ఇక్కడ 2 ఇక్కడ 2 వేసుకోవాలి. నెక్స్ట్ 6 4 7 3 ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ఏ రెండు నెంబర్లు కలిపితే 10 వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6 + 4 10, 7 + 3 10, 20 అయింది, 20 + 2 22, సో ఇక్కడ 22 అయింది. నెక్స్ట్ ఇక్కడ 8 2 ఉంది, 8 2 కలిపితే మనకు 10 అవుతుంది. 10 + 5 15, 15 + 4 19. సో ఫైనల్గా ఇక్కడ 9 + 1 10, 10 + 3 13, 13 + 2 15. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ నాట్ ఇట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ద ఆన్సర్ ఈజ్ 15, 159,220.